ఇటు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కోస్తాలో ప్రజా సంకల్పయాత్ర, అటు 2019లో పోటీకి సై అంటూ దూసుకొస్తున్న జనసేన పార్టీ అధినేత ఉత్తరాంధ్ర యాత్ర. ఎక్కడ చూసినా ఈ రెండింటిపైనే నిన్నటి వరకు ప్రధాన చర్చ జరిగింది. అయితే 2500 కిలోమీటర్ల మైలురాయిని దాటి 210 రోజులుగా సాగుతున్న జగన్ యాత్ర కంటే దాదాపు 30 రోజుల్లో ముగిసిన ఉత్తరాంధ్ర పవన్ యాత్రే ప్రజల్లోకి అధికంగా దూసుకెళ్లినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 40కి పైనే ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రతిపక్ష పాత్రలో ఉన్న వైసీపీ కంటే ప్రజలు జనసేన వైపే మొగ్గు చూపుతున్నట్లు తేట తెల్లమవుతోంది. జగన్ సుదీర్ఘ యాత్రలో పార్టీలో చేరిన నేతల కంటే ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు ప్రముఖుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. ఇక తూర్పుకు వచ్చేసరికి పవన్ వైపు మరింత మంది కదిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముందు ముందు జగన్ పార్టీ కంటే జనసేన వైపే నేతలు మొగ్గు చూపితే పవన్ పార్టీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం 1% మంది ప్రజల్లో వ్యక్తమవుతోంది. మార్పు కోరుకుంటున్న ప్రజలకు అవినీతి పార్టీగా టీడీపీ, అక్రమార్జన పార్టీగా వైసీపీ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశలోనే ఈ రెండు పార్టీల కంటే కొత్త పాలన రావాలన్నా, సమన్యాయం కావాలన్నా జనసేనే మార్గంగా ఏపీ ప్రజలు యోచిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర టూర్తో ఊపి మీదున్న జనసేన పోరాట యాత్రలోనూ నేతలను ప్రజలను ఆకర్షించడంలో వైసీపీ టీడీపీలను మించిపోయిందనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత సర్వేలు ముందు ముందు తారుమారు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.